హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ టుడే తాజా నోటిఫికేషన్ మనకు పోలీస్ మరియు రైల్వే శాఖకు సంబంధించి మనకు ఇరవై వేల ప్లస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో మనకు లాస్ట్ డేట్ అలాగే చివరి తేదీ అప్లికేషన్ ఏజ్ లిమిటేషన్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో వీడియోనైతే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ అలాగే మేల్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి సో అలాగే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి పేస్కేల్ వచ్చేసి నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ సాలరీ ఉంటుంది క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన విద్యార్థుల జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నటువంటి విద్యార్థుల జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి పే ఫీజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఆల్ క్యాండిడేట్కి వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది డెబిట్ కార్డ్ లేదా మీరు ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది ఫిజికల్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ పరంగా చూసుకున్నట్లయితే మనకు రేస్ ఉంటుంది మేల్కి వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మినిట్స్లో రన్ చేయవలసి ఉంటుంది అలాగే ఫీమేల్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ సిక్స్టీన్ మినిట్స్లో పరిగెత్తవలసి ఉంటుంది హైట్ వచ్చేసి మేల్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్ ఉండాలి అలాగే వన్ సిక్స్టీ సెంటీమీటర్ ఓన్లీ ఫర్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు వన్ సిక్స్టీ సెంటీమీటర్ అలాగే ఫిమేల్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి వన్ ఫార్టీ సెవెన్ సెంటీమీటర్ ఫర్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఉండాలి అలాగే చెస్ట్ వచ్చేసి మనకు టోటల్గా సెవెంటీ నైన్ సెంటీమీటర్ ఉండాలి సో నార్మల్గా మేల్ వాళ్ళకు ఎక్స్పాండబుల్ చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ రావాలి సెవెంటీ సెవెన్ సెంటీమీటర్ నార్మల్గా ఉండాలి సో మనకు ఎస్టీ వాళ్ళకి ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ యూపీ ఉత్తరప్రదేశ్ ఓవరాల్ ఇండియా నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ పోలీస్ బీపీబీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అలాగే లాస్ట్ డేట్ మనకి ఇంకా మెన్షన్ చేయలేదు సో అప్లై మనకు లాస్ట్ డేట్ అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చిన వెంటనే ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మీకు లేటెస్ట్ వీడియో కూడా అందిస్తాను సో మనకు ఇంకా డేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇది నుంచి మనకు టోటల్గా మనకు అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి సో రైల్వేకి సంబంధించి సో నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా సో అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఐటీఐ పాస్ అనే విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ బిలో ఉండాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది లేదు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్ సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా జస్ట్ మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ వచ్చేసి అప్లై మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి అస్సాం ఇండియా అలాగే మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎఫ్ఆర్ డాట్ ఇండియన్ డాట్ డాట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సడెన్ డేట్స్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి టుడే సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ ప్రక్రియ మొదలైంది అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మనకు వన్ మంత్ టైం అనేది ఇవ్వటం జరిగింది ఆ లోపు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే మనకు పోలీస్ శాఖకు సంబంధించిన బంపర్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐకి సంబంధించిన టోటల్గా మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టోటల్గా మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా పే స్కేల్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫర్ లెవెల్ సిక్స్ ప్రకారం మిమ్మల్ని మీకు చెల్లించడం జరుగుతుంది క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ ట్వంటీ నుంచి థర్టీ సెవెన్ ఇయర్స్ ఫర్ జనరల్ వాళ్ళకి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఫర్ బీసీ ఈబీసీ మేల్ వాళ్ళకి అలాగే ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఫర్ జనరల్ అలాగే బీసీ ఈబీసీ ఫీమేల్ వాళ్ళకి అలాగే ట్వంటీ టు ఫార్టీ టూ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది సో ఈ మూడు ఎగ్జామ్స్ మీరు మీకు కంపల్సరీగా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే అప్లై మోడ్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి జాబ్ లొకేషన్ బీహార్ ఇండియా ఓవరాల్ ఇండియా నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి ఈ రోజు నుంచి మనకు ప్రారంభమైంది ప్రక్రియ స్టార్టింగ్ అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది సో ఆలోపు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు సో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన విద్యార్థులు అలాగే ఐటీఐ టెన్త్ పాస్ అయిన విద్యార్థులు రైల్వే జాబ్కి అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీటీఎస్కు సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్